మత్స్యకారులకు డీజిల్ ఆయిల్లను సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందించాలని, పెండింగ్ లో ఉన్న ఆయిల్ సబ్సిడీ కార్డులను మత్స్యకారులకు వెంటనే అందజేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూ కొత్తపల్లి మండలం ఒప్పాడలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారులందరికీ సబ్సిడీ ద్వారా డీజిల్ అందజేయడం జరిగిందని, నేడు వైసీపీ ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. మా ఆయనలో 1000 ఆయిల్ సబ్సిడీ కార్డులు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చాక అందులో 250 తీసింది. మళ్ళీ రిప్రజెంటేషన్ పెడితే 150 ఇచ్చారు. ఇంకా 100 కార్డులు పెండింగ్ ఉన్నాయి. అప్పుడు ఉన్న రేట్ల ప్రకారం మేము సబ్సిడీ ఇచ్చాం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక దగ్గర దగ్గర 100 రూపాయలు క్రాస్ అయింది డీజిల్. ఈ పెరిగిన ధర ఏదైతే ఉందో ఆ ధర టోటల్గా సబ్సిడీ మత్స్యకారులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంచేత ఆయిల్ సబ్సిడీ ఏదైతే ఉందో, పాత రేట్ ఎంతైతే ఉందో, డీజిల్ రేట్ ఏదైతే ఉందో అదే రేటుకి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తర్వాత మన చాలా బోట్లు ఈ మధ్యకాలంలో మత్స్యకారులు ఒక 5-6 బోట్లు సముద్రంలో తిరగబడిపోవడం జరిగింది. బోట్లు కోనపేపేటలో ఒకటి ఇరిగిపోవడం జరిగింది. ఒక బోటు మీద మనిషి చనిపోవడం జరిగింది. ఈ ఈ పరిస్థితుల్లో ఆదుకుని ప్రభుత్వం నిద్రపోయి ఉంది, అధికారులు కానీ వీళ్ళు కానీ. ఎందుకంటే వాళ్ళందరూ పేదవాళ్ళు కాబట్టి ఆ సమస్యల నుంచి బయట తీసి వాళ్ళకి బోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా బ్యాన్ పీరియడ్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ బ్యాన్ పీరియడ్లో రావాల్సిన డబ్బులు ఒక 30% పడ్డాయి, 30% పడింది. ఇంకా దగ్గర 60-70% మందికి ఇంకా బ్యాన్ పీరియడ్ డబ్బులు రాలేదు. ఆ డబ్బులు వేస్తేనే వీళ్ళకి వేటకెళ్ళగలరు, మళ్ళీ అప్పులు చేసి వేటకెళ్ళే పరిస్థితి. అంటే ప్రభుత్వం ముఖ్యమైన డిమాండ్లు ఫిషర్మెన్ బ్యాన్ పీరియడ్ డబ్బులు తక్షణం ఇవ్వాలి, ఆయిల్ సబ్సిడీ పెరిగిన రేట్ని టోటల్గా తగ్గించాలి, పాత రేట్ ఏ విధంగా ఉందో అదే రేటుకి డీజిల్ ఇవ్వాలి, క్లోరోక్విన్ స్ప్రేయింగ్ లేదు, ఏమీ లేదు. ఆ బాధ్యతలు కూడా ఎండిఓ తీసుకోవాలి, ఎక్కడికక్కడ బీచింగ్ చల్లి శుభ్రంగా ఉంచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ